నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో నోరూరించే చెల్ల చెల్లని ఐస్ క్రీమ్ ని ఈజీగా చేసే మరొక సింపుల్ మెథడ్ ని చూపించబోతున్నాను. ఈ ఐస్ క్రీమ్ ని మంచి రుచిగానే కాదు హెల్దీగా చేయడానికి ఎలాంటి షుగర్ కానీ లేదా క్రీమ్ కానీ వాడకుండా చేయబోతున్నాను. ఈ మెథడ్లో చేసిన ఐస్ క్రీమ్ చాలా రుచిగా ఎంత బాగుందో మీరు టేస్ట్ చేస్తే ఇంట్లో ఎప్పుడు చేసినా ఇలాగే షుగర్ లేకుండా మంచి హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటారు. మరి నోరూరించి ఈ కమ్మని ఐస్ క్రీమ్ ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి కొన్ని అంటే ఒక పావు కప్పు పాలను తీసుకోండి. ఇక్కడ నేను ఈ ఐస్ క్రీమ్ కోసం 1/2 లీటర్ పాలను తీసుకున్నాను. సో ఈ మిగిలిన పాలను స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి తీసుకుందాం. ఇలా మనం పాలను తీసుకునేటప్పుడు ప్యాన్ని ఒకసారి కడిగి తీసుకుంటే పాలు మరగబెట్టేటప్పుడు ప్యాన్కి అతుక్కోకుండా ఉంటాయి. సో ఇలా తీసుకున్న పాలను బాగా వేడి చేయండి. మంటను తక్కువగా పెట్టి ఇలా ఒక పక్కన పాలను వేడి చేస్తూనే మరో పక్కన ఒక కప్పు వరకు ఖర్జూర పండ్లను తీసుకోండి. లెక్కతో చెప్పాలంటే కరెక్ట్గా 25 ఖర్జూర పండ్లను తీసుకున్నానండి. సో ఇలా తీసుకున్న ఖర్జూర పండ్లలోని గింజలను సెపరేట్ చేసి తీసుకుందాం. సో ఇలా అన్ని గింజల్ని తీసేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఇందులోనే ఒక 10-12 జీడిపప్పు పలుకుల్ని తీసుకోండి. ఇలా మనం జీడిపప్పు వేసి చేయడం వలన ఎలాంటి క్రీమ్ వాడకుండా ఐస్ క్రీమ్ అనేది మంచి క్రీమీగా సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది. మీరు కావాలంటే జీడిపప్పుకు బదులుగా బాదం పప్పునైనా తీసుకోవచ్చు. సో ఇందులోకి మనం వేడి చేసిన పాలను తీసుకుందాం. మరో పక్కన చూడండి పాలు కూడా వేడవడం స్టార్ట్ అయ్యాయి కదా. సో ఇలా వేడవుతున్న పాలను మంటను తక్కువగా పెట్టి ఈ వేడివేడి పాలను ఖర్జూర పండ్లలోకి తీసుకుందాం. ఇక్కడ నేను తీసుకున్న గరిటెతో ఒక 4-5 గరిటెల వరకు తీసుకున్నాను. సుమారు 1 కప్పు పాలను తీసుకున్నానండి. సో ఇలా మనం ఖర్జూర పండ్లు మునిగేటంత వరకు పాలను తీసుకోవాలి. ఇక్కడ మనం వేడివేడి పాలను తీసుకున్నాం కాబట్టి ఇవన్నీ కూడా తొందరగా నానుతాయి. ఒక 10 నిమిషాలు మొత్తం కాకుండా కొంచెం ఓపెన్గా పెట్టి ఇలా కవర్ చేసి ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టండి. మరో పక్కన ఇలా మనం తక్కువ మంటపైనే పాలను మరిగిస్తూనే మనం ముందుగా ఒక గిన్నెలోకి పాలను తీసుకున్నాం కదా, ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని తీసుకొని మిక్స్ చేసుకుందాం. మీ దగ్గర కార్న్ఫ్లోర్ కాక కస్టర్డ్ పౌడర్ ఉంటే కస్టర్డ్ పౌడర్నైనా తీసుకోవచ్చు. సో ఇలా కార్న్ఫ్లోర్ని తీసుకొని పిండి ముద్దలు లేకుండా బాగా కలపండి. సో ఇలా కలిపిన ఈ పాలను పక్కన వేడవుతున్న పాలల్లోకి తీసుకుందాం. ఒకసారి పాలను బాగా కలిపి మనం కలిపిన కార్న్ఫ్లోర్ పాలను కూడా ఒకసారి బాగా కలిపి తీసుకోండి. ఇలా మనం కార్న్ఫ్లోర్ పాలను తీసుకునేటప్పుడు మంటను తక్కువగా పెట్టి పాలను తీసుకొని బాగా కలపండి. ఇలా కలుపుతూనే 1-3 నిమిషాలు ఉడికించామంటే కార్న్ఫ్లోర్ అనేది చక్కగా ఉడికి పాలు చిక్కగా అవుతాయి. 3 నిమిషాల తర్వాత చూడండి పాలు కాస్త చిక్కబడ్డాయి కదా. ఇది చల్లారాక మరి కాస్త చిక్కబడుతుంది కాబట్టి ఇలా 1-3 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేశాక కూడా మధ్య మధ్యలో కలుపుతూ పాలను పూర్తిగా చల్లారనివ్వండి. చూడండి కాసేపటికి పాలనేవి పూర్తిగా చల్లారిపోయాయి. మరో పక్కన ఖర్జూర పండ్లు అలాగే జీడిపప్పు పలుకులు కూడా పాలల్లో చక్కగా నానాయి. ఇప్పుడు వీటిని మనం ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. అలాగే ఐస్ క్రీమ్ మంచి టేస్ట్గా రావడానికి ఇందులోనే 3-4 యాలకులను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. మధ్య మధ్యలో ఆగుతూ కలుపుతూ బాగా గ్రైండ్ చేయండి. ముందుగా మనం వీటిని ఇలా ఒకసారి గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలను తీసుకొని మరోసారి గ్రైండ్ చేసుకుందాం. చూడండి ఇదంతా కూడా ఇలా గ్రైండ్ చేశాక మంచి క్రీమీగా కాస్త నురగనురగలా ఇలా వస్తుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందంటే మనకు ఐస్ క్రీమ్ కోసం పర్ఫెక్ట్గా వచ్చినట్లు. అలాగే మీరు కావాలంటే ఈ టైంలో కొద్దిగా టేస్ట్ చేసి మీ టేస్ట్కి సరిపడా చక్కెర సరిపోకపోతే కొంచెం తేనెను కానీ లేదా బెల్లం ముక్కను కానీ తీసుకొని గ్రైండ్ చేసైనా చేయొచ్చు. బట్ మనం తీసుకున్న 25 ఖర్జూర పండ్లు స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నాకైతే స్వీట్ కరెక్ట్గా అంటే చాలా కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని 1 బాక్స్లోకి తీసుకుందాం. ఇక్కడ నేను బాక్స్లోకి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే కుల్ఫీ మోల్లోకైనా లేదా చిన్న చిన్నగా ఉండే టీ గ్లాసెస్లోకైనా తీసుకొని కుల్ఫీలా అయినా చేసుకోవచ్చు. దీనిపైన ఏదైనా కవర్ని అంటే మనం ఫ్రీజ్ చేసేటప్పుడు వాటర్ అనేవి ఐస్ క్రీమ్ పైన పడకుండా ఇలా అల్యూమినియం ఫాయిల్ కవర్ని కానీ లేదా ఏదైనా ప్లాస్టిక్ కవర్ని కానీ పెట్టి బాగా కవర్ చేయండి. సో ఇలా తయారు చేసిన ఈ ఐస్ క్రీమ్ని మనం ఫ్రీజర్లో 7-8 గంటలు ఫ్రీజ్ చేసి తీసుకుందాం. ఇక్కడ నేను నెక్స్ట్ డే అంటే సుమారు 10-12 గంటలు బాగా ఫ్రీజ్ చేశాను. ఇప్పుడు బయటకి తీసి మనం పైన ఉన్న
ఫాయిల్ కవర్ని తీసేసుకుందాం. అలాగే నేను ఫ్రీ చేశాక వెంటనే చూపించకుండా ఒక 5-10 నిమిషాలు బయట పెట్టాను. అంటే మరీ గట్టిగా అనిపిస్తుంది కదా, సో ఒక 5-10 నిమిషాలు బయట పెట్టి ఆ తర్వాత స్కూపీతో ఇలా తీసుకుంటున్నాను. చూడండి, క్రీమ్ వేయకుండా కానీ మంచి క్రీమీ కన్సిస్టెన్సీతో సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో. అలాగే టేస్ట్ కూడా మలై కుల్ఫీలా చాలా అంటే చాలా బాగుంది. ఇలా మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా, మీ ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.